ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుతో ట్రబుల్లో బీఆర్ఎస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో హాట్ టాపిక్గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు గత కొంతకాలంగా అసలే మాత్రం చర్చ లేకుండా పోయిన ఈ అంశాన్ని మరోసారి తెర మీదకు తీసుకొచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తన ఫోన్ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని, కరీంనగర్ సిపి ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి ఫోన్ను ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందా లేదా అనేది పక్కన పెడితే, ఆయన లేవనెత్తిన ఈ అంశం కేటీఆర్ సహా బీఆర్ఎస్ను ఇరుకుని పెట్టేలా ఉందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఎస్ఏబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మాజీ డిఎస్పి ప్రవీణ్ రావు, రాధాకృష్ణరావు పలువురు అధికారులపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇదంతా గులాబీ బాస్ ఆదేశాల మేరకు చేసినట్లుగా రాధాకృష్ణ రావు చెప్పినట్లుగా ప్రచారం జోరుగా జరిగింది. ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావును విచారించిన తర్వాతే గులాబీ అధినేత కేసీఆర్ సార్కు నోటీసులు ఇస్తారనే వాదనలు వినిపించాయి. అనారోగ్య కారణాలను సాగ్గా చూపిస్తూ అమెరికాలో ఉంటున్న ప్రభాకర్ రావు త్వరలోనే స్వదేశానికి రానున్నారని వార్తలు షికారులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అమెరికా వెళ్లడంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు కీలక సూచనలు చేసేందుకు అక్కడికి వెళ్లారని విమర్శలు చేస్తుంది. ఈ రాజకీయ విమర్శలు కొనసాగుతుండగా పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ రాగం ఎత్తడంతో ఈ విషయంపై కన్నా ప్రభాకర్ రావును కలిసేందుకే కేటీఆర్ అమెరికా వెళ్లారన్న ప్రచారమే ఎక్కువగా జరుగుతుంది. జనాల్లో చర్చలు లేకుండా పోయిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చర్చకు పెట్టి కేటీఆర్ను బుక్ చేశారన్న టాక్ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తుంది. మొత్తానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే తీరుతో కారు పార్టీ ఇబ్బందుల్లో పడనున్నట్లు వార్తలు గుప్పు గుప్పమంటున్నాయి. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.